కొరడాలతో కొట్టుకునే వింత ఆచారం. కాట్రికోన మండలం బలసుతిప్ప మత్స్యకార గ్రామంలో వింత ఆచారం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న మత్స్యకార గ్రామాలలో ఎక్కడా లేని విధంగా బలసుతిప్ప గ్రామంలో దేవి కామేశ్వరి అమ్మవారి జాతర. 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరలో 11 రోజుల పాటు మద్యం మాంసాహారం ముట్టకుండా నిష్టతో ఉండి జనపనారతో చేసిన కొరడాలతో కొట్టుకుంటూ దేవి కామేశ్వరి అమ్మవారిని పుట్ట వద్ద చేర్చే ప్రక్రియలో పాల్గొన్న అమ్మవారి భక్తులు. జాతరలో పాల్గొని ముక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు దేవి కామేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. అదొక మత్స్యకార గ్రామం. అక్కడి ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అటువంటి గ్రామంలో అమ్మవారి జాతర అంటే జాతరే మరి. ఆ గ్రామం విశేషాలు జాతర విశేషాలు ఏమిటో చూద్దాం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలసుతిప్ప గ్రామంలో ఓలేటివారి ఇలవేల్పు దేవి కామేశ్వరి జాతర మహోత్సవాలు గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర 11 రోజుల పాటు కొనసాగుతోంది. ఈ 11 రోజుల పాటు గ్రామస్తులు మద్యం మాంసాహారం ముట్టకుండా ఉపవాసాలు పాటిస్తుంటారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా పక్క జిల్లా నుండి కూడా ప్రజలు తరలివస్తారు. తమ జీవనోపాధి కొరకు గ్రామం వదిలి వెళ్ళిన వారు ఈ జాతరలో పాల్గొనేందుకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ గ్రామం చేరుకోవడం పరిపాటి. ఈరోజు ఆఖరి రోజు కావడంతో దేవుణ్ణి ఊరేగించి గ్రామం చివర ఉన్న పుట్ట వద్దకు చేర్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు జనపనారతో చేసిన గోవాలతో తమను తాము కొట్టుకుంటూ దేవుణ్ణి ముందుకు నడిపిస్తారు. మామూలు సమయంలో అయితే జనపనారతో చేసిన కొరడాలతో కొట్టుకుంటే చర్మంపై తట్లు తేలిపోతాయి. కానీ ఆశ్చర్యకరంగా యువకులకు ఏ విధమైన గాయాలు కాలేదు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న 64 మత్స్యకార గ్రామాలలో ఎక్కడా కూడా జరగనటువంటి అద్భుతమైన జాతర అంటున్నారు స్థానికులు. కర్నూలులో కర్రలతో కొట్టుకునే వింత ఆచారం, కర్నూలులోనే మరొక చోట పిడికలతో కొట్టుకునే ఆచారం ఉంది. అక్కడ రక్తం చిందుతుంది. కానీ ఇక్కడ కొరడాలతో కొట్టుకున్న ఆశ్చర్యకరంగా చిన్న గాయం కూడా కాదంటున్నారు మత్స్యకార పెద్దలు. ఇదంతా తమ ఆరాధ్య దైవం దేవి కామేశ్వరి మహత్యమని గ్రామస్తులు భావిస్తుంటారు. జాతరలో ఈరోజు వేలాది మంది పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక సందర్భంగా సంబరం తీసుకోండి. ఇది 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తయి, 5వ జరగబడి అంటున్నాయి. దీన్ని మే నెలలో చేస్తారండి. అది దీని సాంప్రదాయం ఏంటంటే ఒక 3 రోజులు కామేశ్వరి సంబరం, పాల సంబరాలు చేస్తారు. ఆ ఆదివారంతో అది కట్ అవుతుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ నూనె దేవాళ్ళని మాతింగమ్మ నూనె దేవాళ్ళని ఈ సంబరం మొదలెడతారు. ఇక్కడ పుట్ట పెట్టి రోజు పొద్దుగా సాయంకాలం పోదాన్ని పెట్టుకుని గోవాలతో పాటు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటూ మందు కలుసుకుంటూ పూర్వకాలం చేసే ఆచారం. నా పొట్టలో పాలు వేయడానికి చిల్లరేసి ఆడబుట్టిన వచ్చి ఇది ఇది ద్వారా కొన్ని సందర్భంగా కొన్ని సంబరాలు ఉంటాయండి. చిన్న చిన్న రాత్రులు అని లేదా బియ్యం కలపలని అవి కొన్ని చేస్తారండి. ఇలా పోతే ఎప్పుడో 4 కళాకాలం బట్టి 5 కళాకాలం బట్టి ఇలా జరుగుతుందండి. మేము చూసి 30 సంవత్సరాల నుంచి చూస్తామండి. 6 కళల నుంచి మేము చూస్తున్నామండి ఇలా జరుగుతుంది. ఈరోజు లాస్ట్ అయ్యండి ఆ అక్కడ నుంచి శివరి నుంచి పోతారు. మేకపోతు గుండెకాయ నోటు తెప్పించుకుని వచ్చి గోదావరిలో దూకుతాడు. దాంతో సందర్భం అవుతుందండి. మళ్ళీ గిరాల పూజారి అనేసి ఇంకొక పూజారి ఉంటాడు. ఆ పూజారిని తీసుకుని మళ్ళీ గడ్డ దగ్గర తీసుకెళ్తాను. సాయంకాలం ఏటా దొరుకుతాయండి. సాయంకాలం 1 గంట వరకు ఈ దేవత యొక్క ఇలా చెప్పి మేలు చదువుతుంది. ఆళ్ళు వీళ్ళు కాకుండా మొత్తం బయట గ్రామం నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా మా వాళ్ళు ఎల్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ సందర్శించుకుని వెళ్తారండి. 5 ఏళ్ళు ఒకసారి వచ్చి కొంతమంది పిల్లలు ఎవరో మాకు తెలియని వాళ్ళు కూడా వస్తారండి. వచ్చి ముక్కులు తీసుకుని వెళ్తారండి. ఎవరు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదండి. వీళ్ళందరూ ఎవరన్నా కాళ్ళు వచ్చేవాళ్ళే. పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఈ దైవం పిలిస్తే వచ్చే దైవం కాదండి. ఎవరగానికి ముక్కులు తీసుకుని వాళ్ళ అంగానికి వాళ్ళే వస్తారండి. వాళ్ళ అంగానికి వాళ్ళే పోతులు వేసుకోవడం వడపడ్డం ఇవన్నీ చేసుకుని గోవలు వేసుకోవడం వాళ్ళందరికీ వాళ్ళే వస్తారండి. పిలిస్తే వచ్చేవాళ్ళు కదండి. ఒక 300-400 పోతులు పడతాయండి నైట్. అయితే ఎన్ని పడితే మాకు తెలియదు. అక్కడ గద్దె పడి అయ్యో.